స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయవచ్చు వియత్నాం అనే బురదలోకి అమెరికా దిగి బయటపడడానికి ఏళ్ళు పట్టింది అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పి పరువు పోకుండా ఉండేందుకు అమెరికా నానా అగచాట్లు పడింది దక్షిణ వియత్నాం వైపు పోరాటం మొదలుపెట్టిన అమెరికా దళాలకు ఉత్తర వియత్నాం గెరిల్లా యుద్ధం సుస్సు పోయించింది అమెరికా సాదాగా అయిపోతుందని భావించిన అధునాతన యుద్ధ విమానాలు తుపాకులు తెచ్చుకున్నా సరే వియత్నాం అడవుల్లో అమెరికా దళాలకు కంటి మీద కునుకులు లేకుండా చేశారు ప్రపంచానికి ట్రాపింగ్ అంటే అసలైన అర్థం చెప్పారు వియత్నాం కాంగ్ దళాలు అమెరికా దళాలను చంపడానికి గాయపరచడానికి లేదా గాయాలైనా కోలుకోకుండా వాళ్లు అవలంబించిన పద్ధతులు ఎన్నో ఉన్నాయి హాలీవుడ్ సినిమాలకు ఆధారం ఇవే అని చెప్పవచ్చు శత్రువును సింపుల్ గా ఎలా చంపాలో వియత్నాం గెరిల్లా దళాలను రూపించాయి ఒక్కసారి అడవిలోకి అడుగు అమెరికా దళాలు వెనక్కి వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగులో అడుగు వేసి నడవాల్సి వచ్చింది అలాంటి డెడ్లీ మోస్ట్ డేంజరస్ ట్రాప్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం గిరిల్ల దళాలు మొదట వాడింది పంజీ స్ట్రిక్స్ వెదురు బొంగులను షార్ప్ గా చెక్కేవారు మనిషి లోతు గుంట తీసి వాటిని నిటారుగా నిలబెట్టేవాళ్ళు దానిపైన పలచటి కవర్ వేసి గడ్డి మట్టి పెట్టి అనుమానం రాకుండా పూర్తి చేసేవాళ్ళు అంతేకాదు వెదురు కర్రల మీద మూత్రం పోయడంతో పాటు పాడైన ఆహారాన్ని లేదంటే మలాన్ని పూసేవాళ్ళు అంటే అందులో పడ్డ సైనికులు వెదురు కర్రలు గుచ్చుకోగానే అవి ఇన్ఫెక్షన్ కు దారి తీసేలా ఏర్పాట్లు చేసేవాళ్ళు అనమాట సరే మరో టీం కు చెప్పాలంటే ఎంతో సమయం పట్టేది ఎందుకంటే అందులో గిరుక్కుని పైకి లేవలేక అగాచాట్లు పడేవారు ఇలా వందలాది మందిని ఆసుపత్రుల పాలు చేశారు గెరిల్లా సైనికులు ఇక స్నేక్ ట్రాప్ దీని గురించి చెబితేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తూ ఉంటుంది ఇందులో రెండు రకాలు వెడల్పి గుంతలు తీసి దాంట్లో రసెల్స్ వైపర్స్ ను లేదంటే రాటిల్ స్నేక్స్ ను వేసి పూడ్ చేసేవాళ్ళు ఒక్కసారి పైన గట్టిగా ఉన్న భూమి అనుకుని అలా కాలు వేస్తే చాలు చారిపోయి పాము కాటుకు గురవాల్సిందే ఇక టన్నెల్స్ నుంచి అమెరికా సైనికులు వస్తారని తెలిస్తే చెట్లకు పాములను కట్టేసే వాళ్ళు అంతేకాదు కొన్నిసార్లు పాములను కట్టి వెదురు కర్రలను దూరంగా రహస్యంగా కట్టి వాళ్ళు కనీసం వంద పాములను వాటికి కట్టి లాగి గట్టిగా వాళ్ళు లేదంటే చిన్న తాడుతో కట్టేవాళ్ళు శత్రువులు వచ్చారు అనగానే జస్ట్ ఆ తాడును అలా కట్ చేసేవాళ్ళు ఎలాస్టిక్ మాదిరిగా శత్రువుల మీద ఆ పాములు పడేవి ఆ వెంటనే పాములు వారి తల మీద లేదంటే శరీరంలో ఎక్కడో చోట కరిచేవి ఇక చెట్ల పక్కనే కట్టేసే పాములు మనిషి కనిపించగానే ఒక్కసారి మీదకు వచ్చేసేవి ఈ ట్రాప్స్ గురించి తెలిసిన తర్వాత అడవిలోకి అంటేనే భయపడి వణికిపోయేవారు ఇక క్యాన్ గ్రెనేస్ ఇది మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్ రెండు కూల్ డ్రింక్స్ క్యాన్ లో బాంబులను పెట్టి దారికి రెండు వైపులా ఉన్న చెట్లకు కట్టి సన్నటి కట్టేసేవాళ్ళు పొరపాటున సరే రెండు వైపులా ఉన్న సేఫ్టీ పిన్స్ ఊడిపోయి పెద్ద బ్లాస్ట్ జరిగేది ఇలా వందలాది మందిని ఒకేసారి ఖర్చు లేకుండా అమెరికా సైనికులను చంపాయి వియత్నాం గెరిలా దళాలు ఇక బుల్లెట్ క్యాటరీజ్ బాంబులు ఇవి చాలా స్పెషల్ అని చెప్పాలి పెద్ద బుల్లెట్లు కదలకుండా వెదురు కర్రలతో కట్టేవాళ్ళు దానికి కింద ఒక పిన్ పెట్టేవాళ్ళు చిన్న రంధ్రంలోనే ఈ బుల్లెట్ క్యాటరీజ్ బాంబులను పెట్టేవాళ్ళు అంటే బుల్లెట్ సైజ్ కంటే కూడా కొద్దిగా పెద్ద గుంత తీసి దానిపైన ఆకులు లేదా మట్టిని వేసేవాళ్ళు అడుగు వేస్తే బుల్లెట్ కింద ఉన్న పిన్ నొక్కుని ఒక్కసారిగా కాలు తీయగానే వేగంగా వచ్చి కాల్లోకి బుల్లెట్ దిగేది ఇందుకోసం ఎంతో తుపాకీ స్ప్రింగ్స్ ను ను ఉన్న పిన్స్ పెట్టి వీటిని ఇలా కాలుకు అంతే సంగతులు అయితే కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చిన బుల్లెట్లు కాలుకే కాదు బాడీకి గదముకు కూడా తాకి గాయపడ్డ వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఇక వెదురు జంపర్స్ వెదురు చెట్టును వెనక్కు లాగి కట్టేవాళ్లు వాటికి పదునైన వెదురు కర్రలను కట్టేవాళ్లు శత్రువులు ట్రాప్ వైరుని తాకితే చాలు అవి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఒకేసారి కనీసం పదుల సంఖ్యలో వెదురు కర్రలు తలకు చెస్ట్ కు శరీరానికి తగిలి తీవ్రంగా గాయపరిచేవి కొన్నిసార్లు చనిపోయే వాళ్ళు కూడా ఈ ట్రాప్ చాలా చీప్ ఇక తాము వెళ్ళిన దారిలోనే ఇలాంటివి ఏర్పాట్లు చేసేవాళ్ళు అమెరికా దళాలు కనీసం ఐదింటిని తప్పించుకునే లోపే సేఫ్టీ ప్లేస్ కి వెళ్లిపోయే వాళ్ళు గెరిల్లా దళాలు ఇక భీముడి గదలను కూడా ఇక్కడ ట్రాప్లకు వాడారు చెట్టు మీద వాటిని కట్టేసేవాళ్ళు ఒక్కొక్కటి కనీసం పదిహేను నుంచి ఇరవై కిలోలు ఉండేవి కింద ట్రాప్ వైర్ ను గట్టిగా తాకితే చాలు చుట్టూ చూసే లోపలే ఆ గదలు వచ్చి బొర్రలను బద్దలు కొట్టేసేవి ఇలా ఎక్కడ ఎలాంటి ట్రాప్ ఉందో తెలియక భయంతోనే సగం తెచ్చేవాళ్లు ఇక ఇలానే ట్రైగర్ ట్రాప్స్ ఇవి కూడా చెట్లకు ఇనప మేకలుంటాయి బరువైన ఇటకలు పెళ్లలు ఇనప గుండ్లు పెట్టి కింద ట్రాప్ వైర్ ను జస్ట్ కొద్దిగా తొక్కితే చాలు వేగంగా వచ్చి తగిలేవి ఇక చివరగా అమెరికా దళాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా బలైన ట్రాప్ ఫ్లాగ్ బాంబ్స్ అమెరికా దళాలు ఎక్కడ ఉత్తర వియత్నాం జెండా కనిపించినా కూడా వాటిని వేగంగా వచ్చి తొలగించేవాళ్లు దీంతో జెండాల దగ్గర బాంబులను మాత్రమే కాదు వాటికి తీగల పెట్టి లాగగానే దగ్గరలోని గ్రెనేడ్లు కూడా పేలేలా ఐడియాలతో అమెరికా సైనికులను వేలాది మందిని చంపారు బుల్లెట్ల కంటే ఇలా ట్రాప్ల కారణంగానే వేలాది మంది గాయపడ్డారు చనిపోయారు దాదాపు యాభై ఐదు వేల మంది అమెరికా సైనికులు చనిపోయారంటే నమ్ముతారా అసలు వియత్నాం యుద్ధంలో అమెరికా గెలిచిందా అంటే అనుమానమే ఎందుకంటే యుఎస్ కు అవమానకర పరిస్థితులు ఉన్నప్పుడే శాంతి ఒప్పందం జరిగింది మొత్తానికి అమెరికానే ఓడించింది వియత్నాం గొరిల్లా సైన్యం మరి చైనా కూడా విర్ర ఉంది మన కూడా వీలైనంతగా ట్రాపింగ్ కి ప్లాన్ చేస్తూనే ఉన్నారు ఈసారి చైనా చికితే మాత్రం చుక్కలు చూడాల్సిందే మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు